ప్లేస్ పరిధిలో జరిగిన గిరిజన మహిళపై దాడి కవితక్క ఎక్కడిపోయిందని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే రెండన్న బాబు స్పందించారు. స్పందించిన అనేక మహిళా సంఘాలు కానీ పార్టీ పోర్టి ప్రభుత్వం స్పందించారు. హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలని చెప్పి మహిళా వారికి సబితా రాజీనామా చేయాలి. మీరు ఎందుకు స్పందించారు అంటే ప్రశ్న. ఎల్బీ నగర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి సేమ్ నైట్ ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే తెలిసిందో మేమందరం కూడా చాలా బాధపడ్డాం. అది పోలీస్కి ఒక రకంగా మచ్చ తెచ్చేటటువంటి వ్యవహారం. ఇది చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డీజీపీ గారిని కోరడం జరిగింది. అదే రోజు రాత్రి ఎవరైతే ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారో, ఒక లేడీ కానిస్టేబుల్, ఇంకొక అతను మేల్ కానిస్టేబుల్, ఇద్దరిని కూడా తక్షణమే సస్పెండ్ చేసి వారి మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, కఠినమైనటువంటి చర్యల్ని కూడా తీసుకోవడం జరిగింది. స్పందించడం అంటే పనిలో స్పందించాలి, కేవలం మాట్లాడితేనే స్పందన కాదు. మాకు ఎప్పుడైతే ఆ ఇష్యూ తెలిసిందో తక్షణమే అట్లా ఆ హేయమైన చర్యలకు పాల్పడేటువంటి వారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకున్నాం. ఇక ఫ్యూచర్లో రిపీట్ కాకుండా డిపార్ట్మెంట్లో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలని అంత స్ట్రింజెంట్ యాక్షన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. మా తెలంగాణ ప్రజల మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. పని చేసినాం 10 సంవత్సరాల నుంచి, అద్భుతంగా ప్రజలకు ఏది కావాలంటే అది చేస్తూ వచ్చినాం. ఏదైనా ఒక చిన్న అంశంలో చిన్న విషయంలో ఇబ్బంది ఉంటే కూడా జనరల్గా ప్రభుత్వాలు పట్టించుకో, కానీ మేము ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మా కార్యక్రమాలను కూడా మార్చుకుంటూ ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం కాబట్టి తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే బ్రదర్ మీకు తెలుసు, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, మళ్ళీ కూడా చెప్తున్నా, రాజకీయాల్లో స్వపక్షమైన విపక్షమైన ఎవరికైనా సంయమనం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనల్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు, మనల్ని లక్షలాది మంది చూస్తూ ఉంటారు. మనం మాట్లాడేది కింద స్థాయిలో కూడా మేము ఏది మాట్లాడినా కరెక్ట్ అనుకునే భావన కార్యకర్తల్లో నాయకుల్లో వెళ్తుంది కాబట్టి మనం బాధ్యతతో ఉండాలనేటటువంటిది పర్సనల్గా నేను నమ్మేటటువంటి సిద్ధాంతం. అందుకనే వైనంపల్లి గారు చేసినటువంటి వ్యాఖ్యలు నేను కూడా ట్విట్టర్ ద్వారా మీరు చూసినారు, ఖండించడం జరిగింది. పార్టీలో చాలామంది నాయకులు కూడా ఖండించినారు. పార్టీ పరంగా ఏం జరుగుతుంది, మైనంపల్లి గారికి ప్రకటించినటువంటి సీటీ అంశాలన్నీ కూడా పార్టీ పెద్దలంతా కూడా, పాలిట్ బ్యూరో అంతా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మహిళనా పురుషుడు అన్నది కాదు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడడం అన్నది కనీస కర్తవ్యం, కనీస బాధ్యత. దానికి నేను కట్టుబడి ఉన్నాను, ఇతర నాయకులు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. వెల్ పీపుల్ లైక్ రేవంత్ రెడ్డి హూ బిలీవ్ దట్ ఇంటర్నలీ దే నో దట్ కాంగ్రెస్ ఈజ్ నెవర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్, సో దే ట్రైంగ్ టు ఇన్స్టిగేట్ పీపుల్ టు ఇంపాసిబుల్ ప్రామిసెస్. నో, దిస్ ఇంపాసిబుల్ పోల్ ప్రామిసెస్ దేవ్ ఆల్రెడీ ట్రైడ్ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్ యాజ్ వెల్. దే సెడ్ వీఆర్ గోయింగ్ టు డూ అ 2 lakh లోన్ వేవర్, వేర్ ఎస్ బీఆర్ఎస్ సెడ్ వీఆర్ ఓన్లీ గోయింగ్ టు డూ అ 1 lakh లోన్ వేవర్. యట్ పీపుల్ అండ్ ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ trusted BRS party and voted BRS back into power in the last election. This election also it is going to be the same thing, because we do not make impossible poll promises. We make and we are committed to the promises that we make. So people of Telangana have that trust on our leadership, and I believe this time also people will dismiss these impossible promises and they will vote BRS back into power. అన్ని చోట్ల కూడా కేసీఆర్ గారు గౌరవ పెద్దలు, ఎప్పుడైనా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులైనా ఓడిపోయినటువంటి నాయకులైనా అందరినీ కూడా మనసులో పెట్టుకొని వీలైనన్ని అవకాశాలు, చైర్మన్ కావచ్చు, జెడ్పీ చైర్మన్ కావచ్చు, ఎక్కడ వీలైన వాళ్ళకి అక్కడ అకామిడేట్ చేస్తూ రావడం జరిగింది. సో కేసీఆర్ గారు ఒకసారి మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు అనేటటువంటి విశ్వాసం మా నాయకులందరిలో ఉంది. కాబట్టి చివరి పోయినసారి మీరు చూసుంటారు, స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి గారి బదులు రాజయ్య గారికి ఇస్తే ఆనాడు కడియం శ్రీహరి గారు దగ్గరుండి రాజయ్య గారిని గెలిపించుకొని రావడం జరిగింది. తర్వాత కడియం శ్రీహరి గారికి పార్టీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది. సో ఆ యొక్క పద్ధతిని మా ముఖ్యమంత్రి గారు పాటించడం, దాన్ని మా నాయకత్వం అంతా కూడా యాక్సెప్ట్ చేయడం అన్నది మీరు చూడడం జరిగింది. సో ఈసారి కూడా అలాగే ఉంటుంది. ఆశించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కానీ ఎవరైతే గెలిచే అవకాశం ఉంటుందో పార్టీ వాళ్ళనే సూచిస్తూ వాళ్ళనే ఎన్నుకుంటుంది కాబట్టి
మరి అట్లా ఎన్నిక చేయడం జరిగింది కాబట్టి మిగతా అందరిని కూడా డెఫినెట్ గా పార్టీలో మంచి పొజిషన్ లో చూసుకుంటాం దానికి మేమందరం కూడా బాధ్యత వహించి అందరిని దగ్గరగా నడిపించుకుంటాం ఖానాపూర్ అభ్యర్థి సంబంధించి ఒక కాంప్లికేషన్ వస్తుందని ఎస్టీ కాల్ ఎస్టీ అని చెప్పేసి ఒక కంప్లైంట్ చేస్తున్నారు సెట్టింగ్ ఏంటి మ్యామ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ హావ్ బీన్ అరైజింగ్ ఫ్రమ్ ఆపోజిషన్ పార్టీస్ రిగార్డింగ్ కేసీఆర్ డిసిషన్ టు స్టాండ్ ఫ్రమ్ యు నో గజ్వల్ యాస్ వెల్ యాస్ ఫ్రమ్ కామారెడ్డి సెవరల్ ఆర్ సేయింగ్ దట్ దేర్ ఇస్ ఫియర్ ఇన్ హిస్ వాయిస్ అండ్ హిస్ ఐస్ భయపడుతున్నారు అని వాట్ డు యు హావ్ టు సే ఆన్ దిస్ खानापूर असेंबली संबंधी उन्न एलिगेशन्स पटापंचल अभ्यर्थी गारु तन ओक सर्टिफिकेट पब्लिक जरिगिंदि पब्लिक डॉक्यूमेंट एवरैना एक्सेस चेसुकोवच्चु एवरैना चूसुकोवच्चु एज ए पार्टी मेमु दानि चूसी चेक चेसुकुन्नाम काबट्टि इब्बंदि एमी लेदु अक्कड सेकेंडदि केसीआर कि भयम अन्नटुवंटिदि चाला हास्यास्पदंगा उन्नदि असलु विंटुंटे मीरे विलेकर्लेनि अवुता उन्नारु अंदरू रेंडु चोट्लु कादु असलु नाकु तेलिसि ఏ రాజకీయ నాయకుడు తీసుకోనని రిస్కులు కేసీఆర్ గారు తీసుకున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా బిఫామ్ చేసి ఎక్కడైనా పోటీ చేసి గెలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసలు మహబూబ్ నగర్ కి కేసీఆర్ వాస్తవానికి మెదక్కి మహబూబ్ నగర్ కి అయినా మహబూబ్ నగర్ నుంచి ఆనాడు వారు గెలిచిండ్రు తర్వాత సిద్దిపేట నుంచి కరీంనగర్ ఎంపీగా గెలిచిండ్రు తర్వాత గజ్వేల్ లో గెలిచిండ్రు ఇలా కమాటి వేయడం వెనుక ఒక వ్యూహం ఉంటుంది ఆ వ్యూహం అర్థం కాని వాళ్ళు 100 మాటలు మాట్లాడుకుంటారు ఆ వ్యూహం అర్థమైన వాళ్ళు ఇప్పటికే గింజుకొని వస్తున్నారు కాబట్టి ఇబ్బందేం లేదు ఎవరికి ఎక్కడ ఎట్లా చెక్ పెట్టాలో కేసీఆర్ గారికి తెలుసు భయం అనే మాట కేసీఆర్ లైఫ్ లో ఇంతవరకు లేదు ఇక ముందు కూడా రాదు థాంక్యూ